నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. భారత స్వాతంత్ర్య సమరంలో ఎందరో యోధులు. అందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓ ప్రత్యేక ఆయుధం. స్వతంత్ర సైన్యాన్ని ఆవిష్కరించి తెల్లవాడిని తరిమికొట్టడానికి ప్రత్యక్ష యుద్ధానికి ఉరికిన యోధుడు బోస్. దూకుడే బోస్ మంత్రం. రాజీలేని పోరాటమే తంత్రం. నిప్పులు చెరుగుతూ ముందుకు ఉరకడమే వ్యూహం. స్వతంత్ర్య సమరంలో తిరుగులేని పోరు చేసిన బోస్ అదృశ్యం ఓ మిస్టరీగా మిగిలిపోయింది. 1945 ఆగస్టు 18 నుంచి బోస్ ఆచూకీపై ఎన్నో ఊహాగానాలు, ఎన్నో వివాదాలు, వేటికి సాక్ష్యాలు లేవు. స్వతంత్ర సమరంలో ఎందరు యోధులున్నా ఉరకలేసే యువతరానికి మాత్రం బోసే బాస్. ఆ బాస్ పైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నిప్పులు చిమ్ముతూ ముందడుగు వేశాడు. యంగిస్తాన్లో అగ్గిరాజేశాడు. ఆజాద్ హింద్ ఫౌజుతో బ్రిటిషర్లను వణికించిన మిలిటరీ బాస్ ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్న మహత్తర లక్ష్యంతో యుద్ధ బరిలోకి దూకిన బాస్ ఉక్కు పిడుగులా ఉరిమాడు. నిప్పు కణికల్లా రగిలాడు. తెల్లవాడికి పగలే చుక్కలు చూపించాడు. అందుకే బోస్ను అందరూ సెభాష్ అన్నారు. 1897 జనవరి, జాతి వివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ పోరాటం చేస్తున్న రోజులు. ఆఫ్రికాలోని భారతీయుల హక్కుల కోసం పోరాడుతున్న గాంధీపై కొందరు తెల్ల జాతీయులు దాడి చేసి పారిపోయారు. వాళ్లపై ఫిర్యాదు చేయడానికి గాంధీ నిరాకరించాడు. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలపై ఎవరి మీద ఫిర్యాదులు చేయకూడదన్నది గాంధీ ఫిలాసఫీ. ఆఫ్రికాలో గాంధీ ఇలా పోరాటం చేస్తున్న సమయంలోనే భారతదేశంలోని కటక్లో ఓ పసికందు జననం. తండ్రి జానకీనాథ్, తల్లి ప్రభావతీదేవి. ఆ చిన్నారికి సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టారు. 1911 కలకత్తా ప్రావిన్స్లో జరిగిన మెట్రిక్యులేషన్ ఎగ్జామ్స్లో సుభాష్ చంద్రబోస్ టాపర్. ఒక్కసారి చదివాడంటే చాలు, అది బుర్రలో సెటిలైపోవలసిందే. అంత మెమరీ, చదువులో చాకు కాబట్టే 1918 కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని స్కాటిష్ చర్చ్ కాలేజ్లో బీఏ ఫిలాసఫీలో మంచి మార్కులతో పాసయ్యాడు. అక్కడి నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లాడు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో మళ్లీ టాప్. క్షణాల్లో ఉద్యోగం వచ్చింది. కానీ సుభాష్ చంద్రబోస్ అపాయింట్మెంట్ ఆర్డర్ని చించిపారేశాడు. అందరూ కలలు కనే బ్రహ్మాండమైన ఉద్యోగాన్ని కాలదన్నడానికి ఒకటే కారణం, తెల్లవాణ్ణి దేశం నుంచి తరిమికొట్టాలి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ప్రభుత్వం నుంచి బయటకు రావాలి అనుకున్నాడు బోస్. అందుకే బ్రిటిష్ సర్కార్లో భాగస్వామి కాకూడదని డిసైడ్ అయ్యాడు. స్వతంత్ర సమరంలో అడుగు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. పోరాట పంథాను ఎంచుకున్నాక ఇక బోస్ విశ్రాంతి తీసుకోలేదు. బోస్ మాట, ఆలోచన కూడా అగ్రెసివ్గానే ఉండేవి. బహుశా బోస్ గురువు నుంచే ఈ లక్షణాలు వచ్చి ఉంటాయి. 1924 కలకత్తా మేయర్గా ఎన్నికైన చిత్తరంజన్ దాస్కు బోస్ శిష్యుడు. ఆ టైంలోనే దాస్ ఆదేశాల మేరకు బెంగాల్ ప్రావిన్స్ కమిటీ పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా పనిచేశాడు బోస్. 1925 బ్రిటిష్ సర్కార్ బోస్ని అరెస్ట్ చేసి మాండలే జైలుకి తరలించింది. జైలు నుంచి విడుదలైన బోస్ జీవితం అనుకోని మలుపు తిరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పుడే జవహర్లాల్ నెహ్రూతో సాన్నిహిత్యం పెరిగింది. కొద్ది కాలంలోనే పాపులర్ అయిపోయాడు బోస్. దీంతో కలకత్తా మేయర్ అయిపోయాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూనే స్వాతంత్ర్య సమరంలో దూసుకుపోతున్నాడు. సహజంగా రాజీపడే మనస్తత్వం కాదు బోస్ది. తాను ఓసారి ఓ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడే ఉండేవాడు. ఈ క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేసేవాడు కాదు. 1938 ఓ అద్భుతం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలొచ్చాయి. చిత్తరంజన్ దాస్ మద్దతుతో బోస్ పేరును కొందరు నామినేట్ చేశారు. బోస్ ప్రెసిడెంట్ అయిపోయాడు. అయితే బోస్ వ్యవహార శైలి, ఆలోచన ధోరణి మహానాయకుడు గాంధీకి నచ్చేవి కావు. ఆయుధం ధరించకుండా, అహింసకు పాల్పడకుండా స్వాతంత్ర్యాన్ని సాధించాలన్నది గాంధీ లక్ష్యం. బోస్ ఆలోచన దీనికి పూర్తిగా విరుద్ధం. బ్రిటిష్ రాజ్యాన్ని గద్దె దింపాలంటే ఆయుధం ఉండాల్సిందేనన్నది బోస్ వాదన. Is going to be free. Our struggle
is no doubt a non-violent struggle. But even a non-violent struggle demands an army, an organization, and a mission. పరస్పర విరుద్ధమైన ఈ వైఖరులే కాంగ్రెస్ శ్రేణులను రెండుగా చీల్చాయి. 1939లో అధ్యక్ష పదవికి ఎన్నికలు. బోస్ మళ్లీ నామినేషన్ వేశాడు. బోస్ క్యాండిడేచర్ని గాంధీ వ్యతిరేకించాడు. పట్టాభి సీతారామయ్యను తన క్యాండిడేట్గా గాంధీ నిలబెట్టాడు. మహాత్మాగాంధీ వంటి పెద్ద కొండను పొట్టేలు వంటి బోస్ ఢీకొంటున్నాడని అందరూ అనుకున్నారు. బోస్కు తల బొప్పి కట్టడం ఖాయమని పందేలు కూడా కాసుకున్నారు. అయితే అందరి అంచనాలు తల్లకిందులయ్యాయి. మహాత్మాగాంధీ ప్రతిపాదించిన పట్టాభి సీతారామయ్య ఓడిపోయాడు. దీన్ని తన ఓటమిగా అంగీకరించాడు గాంధీ. అంతేకాదు, పార్టీకి రాజీనామా చేసి నైతిక విలువలకు పట్టం కట్టాడు గాంధీ. బోస్ను వ్యతిరేకించడానికి రెండే రెండు కారణాలున్నాయి గాంధీకి. ప్రజాస్వామ్యం పట్ల బోస్కు అంకితభావం లేదని, అహింస పట్ల విశ్వాసమూ లేదన్నది గాంధీ ఆరోపణలు. బ్రిటిష్తో సుదీర్ఘ పోరాటం చేయాలంటే ఈ రెండూ తప్పనిసరని గాంధీ నమ్మేవారు. గాంధీతో విభేదాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బోస్ ఫార్వర్డ్ బ్లాక్ పేరిట ఓ పార్టీ స్థాపించాడు. అందరి టార్గెట్ ఒక్కటే, ఫ్రీడమ్. కానీ దారులే వేరు. గాంధీజీ చెప్పిన అహింసా మార్గంలో స్వాతంత్ర్యం రాదని బోస్ గట్టిగా నమ్మేవాడు. స్వాతంత్ర్యం కావాలంటే ఉధృతంగా పోరాడాల్సిందేనని అనుకున్నాడు. బ్రిటిష్ సర్కార్తో యుద్ధానికి జాతిని సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సరిగ్గా ఈ టైంలోనే బోస్ను కలకత్తాలో హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే బోస్ ఆలోచనలు మాత్రం పోరాటం మీదనే ఉన్నాయి. తెల్లవాళ్ల కళ్ళుగప్పిన బోస్ నిర్బంధం నుంచి తప్పించుకున్నాడు. జర్మనీ వెళ్లాలి, నాజీల సాయంతో ఆర్మీని స్థాపించాలి. ఇవి బోస్ ఐడియాలు. జర్మనీ వెళ్తున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. అందుకు ఓ వ్యూహం పన్నాడు. ఓ మూగ పఠాన్ వేషం వేశాడు. పేష్వార్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాడు. అక్కడ్నుంచి 1941 ఏప్రిల్ 2 బెర్లిన్ చేరాడు. జర్మన్ నియంత హిట్లర్తో సమావేశమయ్యాడు. భారత స్వాతంత్ర్య పోరాటంలో తమకు సాయం చేయాల్సిందిగా కోరాడు. అక్కడ్నుండి జపాన్ వెళ్లాడు. బ్రిటిష్కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తమకు సైనిక సాయం అందించాల్సిందిగా కోరాడు. అందుకు జపాన్ వెంటనే ఒప్పుకుంది. యాక్సెస్ ఫోర్సెస్ సహాయం ఉంటుందని జపాన్ భరోసా ఇచ్చింది. టోక్యోలో ఉండగానే అజాద్ హింద్ రేడియోను ఏర్పాటు చేశాడు. బ్రిటిష్ రాజ్యాన్ని తరిమికొట్టే మహాసంగ్రామంలో అందరూ భాగస్వాములు కావాలని రేడియో ద్వారా సందేశాలు పంపేవాడు. బర్మా వచ్చి ఫ్రీ ఇండియా ప్రొవిజనల్ గవర్నమెంట్ని ప్రకటించాడు. గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్య సమరం ఊపందుకుంటోంది. క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిషర్లను కంగారెత్తిస్తోంది. ఈ టైంలోనే అగ్గిపిడుగులా ఆర్మీ ఏర్పాటుకు ముందుకురికాడు బోస్. కొదమసింహంలా కదం తొక్కాడు. యువతలో పెద్ద హీరో అయిపోయాడు బోస్. యువకులను సైనికులుగా మారిస్తే తెల్లవాణ్ణి వీలైనంత త్వరగా దేశం నుంచి తరిమికొట్టవచ్చని బోస్ అనుకున్నాడు. 1943 ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించాడు. అదే అజాద్ హింద్ ఫౌజ్. యుద్ధ ఖైదీలతో పాటు సామాన్య పౌరులను ఆర్మీలో చేర్చుకుని గెరిల్లా యుద్ధ విన్యాసాల్లో రాటుదేల్చాడు. బోస్ లీడర్షిప్లో ఆయుధం చేపట్టడమే యువకులకు క్రేజ్గా ఉండేది. ఓ మహాపోరాటంలో తాము పాలు పంచుకుంటున్నామన్న తృప్తి ఉండేది అందరిలో. మిలిటరీ శిక్షణతో పాటు దేశభక్తి నిండిన ప్రసంగాలతో బోస్ అందరిలోనూ చైతన్యం నింపేవాడు. బోస్ ప్రసంగం వింటే చాలు, యువతలో నెత్తురు ఉడికేది. పోరాట స్ఫూర్తి రగిలేది. కులం, మతం, ప్రాంతం, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరవచ్చని స్వాగతించాడు బోస్. ఈ ట్రైనింగ్లోనే జాతికి ఓ మహత్తర నినాదాన్ని అందించాడు బోస్. అదే జై హింద్ నినాదం. బోస్ నినదించిన ఆ పదం స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు కూడా మార్మోగుతూనే ఉంది. ఆర్మీలో అధికారులకు, యువతకు వేర్వేరు విభాగాలుండేవి. అలాగే మహిళలకు ఓ వింగ్ ఉండేది. దాని పేరు రాణి ఝాన్సీ రెజిమెంట్. దానికి తొలి నాయకురాలిగా లక్ష్మీ సెహగల్ను నియమించారు. ఆమె 2002 భారత రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో అబ్దుల్ కలాం చేతిలో ఆమె ఓడిపోయారు.
ఈ ఎన్నిక సందర్భంగానే లక్ష్మీ సెహగల్ అంటే ఎవరో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శల పాలయ్యారు. ఇంఫాల్ బర్మాలలో ఈ ఆర్మీ అలైడ్ ఆర్మీతో తలపడింది. రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్ లొంగిపోవడంతో ఐఎన్ఏ కష్టాల్లో పడింది. ఐఎన్ఏ సైనికులను అరెస్ట్ చేసిన బ్రిటిష్ సర్కార్ 20 మందికి మరణశిక్ష విధించింది. వీరిలో బోస్కు ముఖ్య అనుచరుడు షాన్వాజ్ ఖాన్ కూడా ఉన్నారు. అయితే ముగ్గురు సీనియర్ నేతల మరణశిక్షపై సర్వత్రా ఆందోళనలు మిన్నంటాయి. ఐఎన్ఏకు మద్దతుగా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. గాంధీ నెహ్రూలు కూడా ఐఎన్ఏ నేతలను దేశభక్తులుగా వర్ణించారు. మరోపక్క జపాన్ ఓటమితో బోస్ మంచూరియా వెళ్లిపోయారు. సోవియట్ సాయం కోసమే అక్కడకు వెళ్లాడు. అంతే, అలా వెళ్లిన బోస్ మళ్లీ ఎవరికీ కనబడలేదు. ఇప్పటికీ బోస్ అదృశ్యం ఓ మిస్టరీయే. సుభాష్ చంద్రబోస్ నేతలకే నేతగా ఎదిగాడు. అందుకే అంతా నేతాజీ అని పిలిచారాయన్ని. అయితే ఆయన ఆలోచన ధోరణి మాత్రం ఓ పట్టాన ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆయనలో భిన్న పార్శ్వాలుండడమే అందుకు కారణం. సోషలిజం ఉండాలని కోరుకునేవాడు బోస్. మరోపక్క ఫాసిస్ట్ జర్మనీ సాయాన్ని కోరాడు. కాళికాదేవి భక్తుడైన బోస్ వివేకానంద బోధనలతో స్ఫూర్తి పొందేవాడు. ఖాళీ దొరికితే చాలు, ధ్యానంలో గడిపేవాడు. ఫాసిస్ట్ హిట్లర్తో సంబంధాలు నెరుపుతూనే కమ్యూనిస్టు సోవియట్ సాయం కోసము ప్రయత్నించాడు. వీటన్నింటికీ బోస్ చెప్పే సమాధానం ఒకటే, నేను ఏం చేసినా దేశ స్వాతంత్ర్యం కోసమే. నా మాతృభూమికి విముక్తి లభిస్తుందనుకుంటే దయ్యాలతో చేతులు కలపడానికి కూడా నేను రెడీ అని బోస్ తన మనసులో మాటను కుండబద్దలు కొట్టి చెప్పేవాడు. ఓ సందర్భంలో తనను తాను తీవ్రవాదిగా వర్ణించుకున్నాడు బోస్. నిజంగానే జీవితాంతం దేశ స్వాతంత్ర్యం కోసమే అంకితమైన అరుదైన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్. బోస్ జీవితమంతా వివాదాలే. సొంత పార్టీ అయిన కాంగ్రెస్లోనే కాదు, బోస్ వైఖరిపై కమ్యూనిస్టులు బోలెడు విమర్శలు చేశారు. అందులో ముఖ్యమైంది ఫాసిస్ట్ జర్మనీ, సామ్రాజ్యవాద జపాన్లతో బోస్ చేతులు కలపడాన్ని అప్పట్లో కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. కమ్యూనిస్టు పార్టీ పత్రికలైతే బోస్ను వెక్కిరిస్తూ కార్టూన్లపై కార్టూన్లు వేశాయి. హిట్లర్ బూట్ని బోస్ ముద్దాడుతున్నట్టు వేసిన ఓ కార్టూన్ అప్పట్లో బాగా సంచలనం సృష్టించింది. అయితే బోస్ అభిమానులు మాత్రం కమ్యూనిస్టుల విమర్శలను తిప్పికొట్టారు. జర్మనీ, జపాన్ దేశాలను సైనిక సాయం చేయమని బోస్ అడిగిన సందర్భం, అప్పటి కాలమాన పరిస్థితులను అర్థం చేసుకోకుండా కమ్యూనిస్టులు విమర్శలకు దిగడంలో అర్థం లేదని వాళ్లు తప్పుబట్టారు. బ్రిటిష్ సర్కార్తో పోరాడాలంటే అప్పట్లో జర్మనీ, జపాన్ సాయం తీసుకోవడాన్ని మించి వేరే గత్యంతరం లేదని వారు వాదించారు. చిత్రంగా దశాబ్దాల తర్వాత కమ్యూనిస్టులు తమ ఆరోపణలను తామే వెనక్కి తీసుకున్నారు. అప్పట్లో తాము పొరబడ్డామని, బోస్ను తప్పుగా అర్థం చేసుకున్నామని సిపిఎం వృద్ధ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు బహిరంగ ప్రకటన చేశారు. ఇక 2 ఏళ్లలో స్వాతంత్ర్యం వస్తుందనగా పెద్ద మిస్టరీ. టోక్యో వెళ్తూ తైవాన్లో విమాన ప్రమాదంలో బోస్ మరణించినట్లు వార్త. దశాబ్దాల తర్వాత కూడా మరణానికి దొరకని సాక్ష్యాలు. ఒకటా రెండా 4 కమిషన్లు విచారించాయి. అసలు తైవాన్లో విమాన ప్రమాదమే జరగలేదని తేల్చాయి. ఇంతకీ నేతాజీ ఏమయ్యాడు? 1945 ఆగస్టు 18న జపాన్ నుంచి ఓ వార్త వెలువడింది. అది భారతదేశాన్ని విషాదంలో ముంచెత్తింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ టోక్యోకి వెళ్తూ తైవాన్ వద్ద విమాన ప్రమాదంలో చనిపోయారన్నదే ఆ వార్త. దీన్ని బ్రిటిష్ గవర్నమెంట్ నమ్మలేదు. బోస్ అండర్ గ్రౌండ్లోకి వెళ్లేందుకే ఈ వ్యూహాన్ని పన్నారని బ్రిటిషర్లు అనుకున్నారు. దీనిపై దర్యాప్తు జరిపిన ఇంటెలిజెన్స్ వర్గాలు 1946లో బోస్ మరణాన్ని ధృవీకరించాయి. అయితే ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు. బోస్ ఏమయ్యాడోనన్న అనుమానాలు అలాగే ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ యువతతో పాటు చాలా మంది బోస్ అభిమానులు మాత్రం బోస్ ఎక్కడా అని నినదించారు. 1956 ఏప్రిల్లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ షానవాజ్ ఖాన్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. బోస్ అదృశ్యంపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బోస్ ఆర్మీలో పనిచేసిన వాడే షానవాజ్ ఖాన్. అందుకే అతని నేతృత్వంలో కమిటీ వేశారు. ఈ కమిటీలో బోస్ సోదరుడు సురేష్ బోస్, ఎస్ఎన్ మిత్రా కూడా ఉన్నారు. బోస్ తైవాన్లో మృతి చెందాడని ఈ కమిటీ పేర్కొంది. అయితే కమిటీలో మిగతా ఇద్దరూ తమ అభిప్రాయాలను తనపై రుద్దే ప్రయత్నం చేశారని బోస్ సోదరుడు ఆరోపించారు. తన సోదరుడి అదృశ్యంపై ప్రభుత్వం దాపరికంతో వ్యవహరిస్తోందని సురేష్ అనుమానించాడు. 1970 భారత ప్రభుత్వం జస్టిస్ ఖోస్లా నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించింది. బోస్ కుటుంబ సభ్యులు, మిత్రుల ఒత్తిడి మేరకే ఈ కమిటీని వేశారు. 1974 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వెళ్లిన ఈ టీం చైనా ప్రభుత్వంతో ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండానే వెనుదిరిగింది. తైవాన్లో బోస్ మృతి చెందాడనే ఈ కమిటీ కూడా అభిప్రాయపడింది. 1977 దేశంలో ఎమర్జెన్సీ ఎత్తివేశాక బోస్ అదృశ్యం కేసు పార్లమెంటును కుదిపివేసింది. షానవాజ్, ఖోస్లా కమిటీల నివేదికలను సామర్ గుహ అనే జనతా ఎంపీ తోసిపుచ్చారు. బోస్ అదృశ్యం మిస్టరీని ఛేదించాలని ఆయన డిమాండ్ చేశారు. 1999 ప్రభుత్వం ఇంకో కమిటీని వేసింది. జస్టిస్ ముఖర్జీ దీనికి నేతృత్వం వహించారు. 1999 2005 దర్యాప్తు చేసిన కమిషన్ ఓ బాంబు లాంటి నిజాన్ని బయటపెట్టింది. బోస్ చనిపోయాడని చెబుతున్న కాలంలో తైవాన్లో అసలు ఎలాంటి విమాన ప్రమాదాలు సంభవించలేదని కమిషన్ తేల్చింది. ఈ రిపోర్ట్ని 2006 మే 17 పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఈ నివేదికను తిరస్కరించింది. బోస్ సోవియట్లో బందీగా ఉన్నాడని ఇంకో కథనం. అయితే దీనికి సాక్ష్యాలు లేవు. ఇదిలా ఉంటే చాలామంది బోస్ బతికే ఉన్నాడని నమ్మేవారు. అయోధ్య దగ్గరలోని ఫైజాబాద్లో భగవాన్జీ అనే ఓ సన్యాసి ఉండేవాడు. నేనే సుభాష్ చంద్రబోస్ అని చెప్పేవాడట. 1985 భగవాన్జీ చనిపోయాడు. అతని దగ్గర ఉన్న కొన్ని డాక్యుమెంట్లను ముఖర్జీ కమిషన్ పరిశీలించింది. ఇతను బోస్ అనడానికి సాక్ష్యాలేవీ లేవని తేల్చేసింది. నేతాజీ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ గురించి నాటి కాంగ్రెస్ నేతలకు ఖచ్చితంగా తెలుసన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేతాజీ వర్గీయులు తమ ప్రియతమ నాయకుడిపై వల్లమాలిన అభిమానంతో, మితిమీరిన భావోద్వేగాలతో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అంటూ వచ్చాయి. 2014 కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల వద్ద ఉన్న రహస్య ఫైళ్లన్నింటినీ బహిర్గతం చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అందులో భాగంగానే 2016 జనవరి 23 నేతాజీ జయంతి సందర్భంగా 100 ఫైళ్లను డిజిటలైజ్ చేసి విడుదల చేశారు. వాటిలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బోస్ అదృశ్యమయ్యే ముందు చివరిసారిగా ఇంటి నుంచి వెళ్లే సమయానికి బోస్కు 4 వారాల వయస్సున్న కూతురు ఉంది. ఆమె పేరు అనితా బోస్. ఆమె ఇప్పుడు జర్మనీలో ఉంటున్నారు. 1943 వియన్నాలో ఉన్న భార్యా బిడ్డల్ని చూడ్డానికి బోస్ వెళ్లాలనుకున్నారు. అయితే అనుకోకుండా ఆయన స్వతంత్ర పోరాటంలో భాగంగా బిజీగా ఉండడంతో వెళ్లలేదు. బోస్ భార్య జర్మనీ వాసి ఎమిలీ షెంకిల్ సైతం నేతాజీ మరణానంతరం నేతాజీ ఇంటికి రాసిన ఉత్తరాలు కూడా ఓ ఫైల్లో ఉన్నాయి. తన తండ్రి జ్ఞాపకాలతో అనితా బోస్ కాలం వెళ్లదీస్తున్నారు. తన తండ్రిని ఇప్పటికీ ఓ విప్లవ వీరుడిగా ఆరాధించే అశేష ప్రజానీకాన్ని చూసి ఆమె చెలించిపోయారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొన్ని ఫైళ్లను బహిర్గతం చేసింది. వాటిలోని ఓ ఫైల్లో స్విస్ జర్నలిస్ట్ లిలీ అబెగ్ బోస్ అదృశ్యానంతరం బోస్ సోదరుడు శరత్ చంద్రబోస్కు రాసిన లేఖ ఉంది. అందులో అబెగ్ సుభాష్ చంద్రబోస్ మరణించలేదని, ఆయన బతికే ఉన్నారని రాశారు. 1946 జపాన్ నుంచి తనకు ఈ సమాచారం అందిందని అబెగ్ వివరించారు.
మరో ఫైల్లో బోస్ చైనా లేదా రష్యాలో బతికే ఉన్నారని, ఆ తర్వాత ఆయన జాడ తెలియకుండా పోయిందని పేర్కొన్నారు. అయితే ఆయన విమాన ప్రమాదంలో మాత్రం మరణించలేదని వివరణ ఇచ్చారు. బోస్ అదృశ్యం ఇప్పటికీ మిస్టరీనే. ఇది చరిత్ర కందని రహస్యమే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలను కోల్కతాలోని నేతాజీ రీసెర్చ్ బ్యూరోలో భద్రపరిచారు. అదే ఇప్పుడు పెద్ద మ్యూజియం అయిపోయింది. నేతాజీ వాడిన కార్ను దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నేతాజీ గుర్తుగానైనా దాన్ని పదిలపరచాలని అనుకోలేదు. కానీ నేతాజీ రీసెర్చ్ బ్యూరో చొరవతో ఈ మధ్యనే నేతాజీ వినియోగించిన వ్యాండ్రర్ 24 కార్ కి పూర్వ వైభవం తెచ్చారు. ఆడీ కంపెనీ ఇంజనీర్ల సహకారంతో శిథిలావస్థలో ఉన్న నేతాజీ కార్ను తిరిగి తిరిగే స్థితికి తెచ్చారు. ఈ కార్లోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ పాలనలో 1941లో గృహ నిర్బంధం నుండి తప్పించుకుని జార్ఖండ్లోని గోమో రైల్వే స్టేషన్ కి పారిపోయారు. జర్మనీలో తయారైన వ్యాండ్రర్ కార్ అప్పట్లో చాలా ప్రముఖమైనది. కోల్కతాలోని ఆడీ డీలర్షిప్ ఆధ్వర్యంలో బోస్ కార్ మరమ్మతులు పూర్తయ్యాక రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీన్ని ఆవిష్కరించారు. తెల్లవాడి గుండెల్లో భయం పుట్టించాడు. భారతీయుల గుండెల్లో పౌరుషాన్ని రగిలించాడు. బోస్ నిష్కలంక దేశభక్తి నేటికీ మనకు ఆదర్శం. ఆయన అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే నివాళి. సుభాష్ చంద్రబోస్ అంటే మరణం లేని యోధుడు. నిజంగానే ఆయన మరణం ఓ మిస్టరీ. ఆయన చనిపోయారని అంటున్న సమయంలో ఆయన చనిపోలేదని చాలా మంది అంటున్నారు. ఆయన చనిపోయారనడానికి సరిపడా సాక్ష్యాలు లేవు. జీవించినంతకాలం దేశం కోసమే శ్వాసించాడు బోస్. తానే ఓ బుల్లెట్ అయి తెల్లవాడి గుండెల్లో వణుకు పుట్టించాడు. స్వతంత్ర సమరాన్ని కొత్త మలుపు తిప్పిన వీరుడిగా జన హృదయాల్లో నిలిచిపోయాడు బోస్. ఇది ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.